నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. ధనాధిపతుల గురించి చెప్తూ ఉన్నారు, మరి ధనస్సు లగ్నం లేదా ధనస్సు రాశి వారికి ఏ గ్రహం డబ్బులు ఇస్తుందండి? ఇక్కడ ధనురాశికి వచ్చేప్పటికి ఏంటంటే, మనం ఇక్కడ శని యాక్చువల్గా, సో ధనస్సు రాశికి ఎప్పుడైనా సరే శని ఇవ్వాలి డబ్బులు. సో శని ఇవ్వాలి అంటే కనుక అంత ఈజీగా డబ్బు రావడం అనేది ఉండదు. అంటే వీళ్ళు ఎంత కృషి చేసినా కూడా దానికి తగినంత మొత్తంలో డబ్బు రాకపోవటం, అంటే పేరుండొచ్చేమో కానీ డబ్బు రావటం అనేది కొద్దిగా కష్టంగానే ఉండటం అనేది ఉంటుంది. బాగా ఎక్కువ పరిశ్రమ చేస్తే తప్ప డబ్బు సంపాదించలేకపోవటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇక్కడ ఏదైతే ధనుర్రాశి ఉందో ఈ శనికి సంబంధం ఏర్పడిందో, ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే శని వచ్చేప్పటికి ఇక్కడ మనకి శవణ నక్షత్రం ఉంటుంది. అంటే సచ్చత్రంలో ఉండి శవణ నక్షత్రంలో ఉన్న ఇబ్బంది ఉంటుంది. సో ఆర్థిక స్థితిగతులు అనేవి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు. అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక ఏడాది కొద్దిగా బాగానే సాగిందంటే రెండో ఏడాది మళ్ళీ ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఎప్పుడు కూడా ధనుర్రాశి వారికి ఎప్పుడు కూడా ఈ సంపాదన ఇది అనేది ఎప్పుడు కూడా నిలకడగా ఉండలేకపోవచ్చు. టఫ్గానే ఉంటుంది. టఫ్గానే ఉంటుంది. లేదా ఉద్యోగాల్లో ఉన్నారనుకోండి, ఎక్కువ మార్పులు ఉంటాయి. సో ఇక్కడ ఈ ధన సంపాదన బాగుండాలి ధనుర్రాశి వారికి అంటే కనుక ఎంతో కొంత బుధుడు తోడ్పాటు కూడా ఉండాలి. ఎందుకని అంటే ఇక్కడ బుధుడు రాజ్యాధిపతి అవటం అనేది ఉంటుంది, తర్వాత అక్కడ సప్తమాధిపతి అవటం అనేది ఉంటుంది. కనుక ఖచ్చితంగా గురుడికి బుధుడు ఫేవరబుల్గా ఉంటే కనుక అప్పుడు ఎక్కువగా కొంత మంచిగా సంపాదించుకోవటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇదే ధనుర్రాశి వారికి కనుక వారి చిన్నప్పుడు జాతకంలో తల్లిదండ్రుల స్థానం కనుక సరిగ్గా లేకపోతే దత్త తెలి ఆ రకంగా కొంతవరకు డబ్బు సంపాదించుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే రెండో ఏంటి, కుటుంబ స్థానం కదా. కుటుంబ స్థానంలో శనికి అంత మంచిది కాదు యాక్చువల్గా. సో అందుకని కుటుంబం నుంచి వేరుపడి డబ్బు సంపాదించుకోవటం, ఆ రకంగా డబ్బు సంపాదన రావడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది. కుటుంబానికి దూరం అవుతారు, దూరం అయ్యే పరిస్థితులు ఉండొచ్చు ఉండొచ్చు. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి మనకి ఏంటంటే, ఎప్పుడైనా సరే శనితో అనేప్పుడు శని నిజాయితీ పరుడు అని చెప్పాను. సో ఈ నిజాయితీ ఇవాళ రోజుల్లో పనికిరాదు. సో నిజాయితీ ఉన్నవాడు నిజాయితీలు అలానే ఉండిపోతాడు. సో మనం వేగంగా డబ్బు సంపాదించుకోవాలంటే అవదు. సో అందుకని ఇక్కడ వేగంగా డబ్బు సంపాదించుకోవాలి అంటే కనుక ధనుర్రాశి వారికి అంత చేతనైన విధానం అయితే కాదు. సో అందుకని ఈ రకంగా కూడా శని వీళ్ళకి కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ధనం నుంచి ధనస్థానం తీసుకున్నప్పుడు కుంభం, సో ఇక్కడ వృద్ధిస్తాం. సో లేదా దాని ధనం నుంచి ధనస్థానం అంటాం. అంటే ఇది ఇది లగ్నం అనుకోండి, ఇప్పుడు ధనస్థానం ఇది లగ్నం అనుకోండి, దీని నుంచి రెండో ఇల్లు ఏమవుతుంది, ఇది అవుతుంది. ఓకే. సో ధనస్థానం నుంచి ధనస్థానం అంటాం మనం. ఇప్పుడు ధనస్సు లగ్నం గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే నేనని ఇప్పుడు రెండో లగ్నం అయితే గనక, ఇప్పుడు రెండో ఇక్కడ ఇది ప్రతిదానికి కూడా మనము ఇది లగ్నం అనుకోండి, ఈ లగ్నానికి ఇక్కడ మళ్ళీ లగ్న స్థానం అనేది ఇలా చెప్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ దీనికి ఇది అన్న అలా. అంటే ఏ భావాన్ని చూస్తామో ఆ భావం తర్వాత ఇది వృద్ధిస్థానం. అవును, అదే లేదా దాన్నే ధనస్థానం అంటాం, లేదా తృతీయం అనుకుంటే మళ్ళీ మూడో ఇళ్ళకి వెళ్తాం. ఓకే. సో అలా ఇక్కడ మనం శని వచ్చేప్పటికి ఏంటంటే ఇది ఉద్దిస్థానం కాబట్టి ఇక్కడ ఉండొచ్చు, మళ్ళీ ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఓ అక్కడ ఉండదు. ఓకే. సొంత క్షేత్రమైనా కూడా ఇక్కడ ఉండద్దు. ఓకే, కరెక్ట్. కానీ ఇది సొంత క్షేత్రమే ఆయనకి, కానీ ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది. అంటే కనీసం ఒక 36 ఏళ్ళు వచ్చేప్పుడు మంచిగా సెటిల్మెంట్ ఉంటుంది. బాల్యంలో ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎక్కడైతే మనం చక్కగా సుఖపడాలో ఖచ్చితంగా సుఖపెడతాడు ఇక్కడ శని ఉంటే కనుక. వాళ్ళు వాళ్ళ బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా పూర్తి చేస్తారు. సో కనుక ఖచ్చితంగా ఇది మంచి ప్లేస్. తర్వాత వచ్చేప్పటికి మనకి మళ్ళీ ఇది గురుడు క్షేత్రం మీనంలో. సో మీనంలో శని ఉంటే కనుక మళ్ళీ అంత తేలిగ్గా సంపాదించుకోవటం అనేది కుదరదు. పొరపాటున అక్కడ ఉత్తర భాద్ర నక్షత్రంలో ఉంటే కనుక కొద్దిగా ఆలస్యమైన దీనిలాగానే సేమ్ మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇంకా బాగా ఎక్కువ ఇబ్బంది ఏంటంటే మేషంలో మటుకు ఖచ్చితంగా 6 ఇళ్ళు అయినా కూడా ఉండకూడదు. అయితే మరి మేషరాశిలో ఉండి, మేషరాశిలో ఉండొచ్చా? సో మేషరాశిలో ఖచ్చితంగా ఉండకూడదు శని. ఎందుకంటే ఇక్కడ శని ఉన్నప్పుడు ఇటు సంతానానికి ఇబ్బంది, సంతాన పూలకంగా మూలకంగా నష్టాలు,
అటు నీచం నీచం కనుక ఇటు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, పంచమ స్థానంలో ఉండకూడదు. పైగా అక్కడ భరణి నక్షత్రంలో ఉంటే ఇంకా ప్రాబ్లం, శుక్ర నక్షత్రంలో ఉండకూడదు, పిల్లలు పుట్టడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. ఓ సో అందుకని అది మంచిది కాదు. కానీ ఆరో ఇల్లు ఇక్కడ మళ్ళీ మంచిదే, వృషభం మటుకు చాలా మంచిది. ఎందుకంటే ఆయనకి మంచి మిత్రశాస్త్రం అక్కడ. మనం అంటే ఎటు రకంగా తీసుకున్నా కూడా అంటే స్వతంత్ర వృత్తులు, అంటే వ్యాపారం కన్నా కూడా స్వతంత్ర వృత్తుల్లో రాణించాలి అంటే కనుక ఇక్కడ అవుతుంది. అంటే ఏదైనా ఒక చార్టెడ్ అకౌంట్ అనుకోండి, లా అనుకోండి, ఇలా ఏవైతే స్వయం ఉపాధి చదువులు ఉంటాయో అలాంటి వాటిలో బాగా రాణించాలి అంటే కనుక అక్కడ అవుతుంది. తర్వాత ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే కనుక నర్సింగ్, అంటే ఈ నర్సుల ద్వారా బాగా సంపాదించాలన్నా కూడా అక్కడ బాగా అవుతుంది. సో అందుకని అక్కడ ఉంటే కనుక మంచి ఉపయోగం ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇంకా సప్తమం వచ్చేవాడికి మిథునంలో పడుతుంది. సో ఇక్కడ సప్తమంలో ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు, ఒకసారి భార్య వల్ల కూడా కలిసి రావడానికి అయితే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కానీ మళ్ళీ వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ అష్టమంలో మటుకు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఇక్కడ చంద్రుడికి అది అది శనికి పూర్తి వ్యతిరేక క్షేత్రం అవటం, తర్వాత అష్టమ స్థానం అవటం. సో దీనివల్ల డబ్బులు పోగొట్టుకోవటం కానీ ఎంత కష్టపడినా కానీ ఉపయోగం లేకపోవటం, కనుక ఇది కూడా మంచి ప్లేస్ కాదు. ఇక తర్వాతకి వచ్చేప్పటికి ఏంటంటే ఇది సింహం తొమ్మిదో ఇంట్లో, తొమ్మిదో ఇంట్లో శని ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు అంటే నాన్నగారి ద్వారా వచ్చే ఆస్తిపాస్తులు ఏమి ఉండవు, అప్పటికి ఖర్చు అయిపోవటం అనేది అయితే ఉంటుంది. సో వీరి యొక్క వ్యక్తిగత అదృష్టంతోనే డబ్బు సంపాదించుకోవటం అనేది ఉంటుంది. సో వారసత్వంగా వచ్చేవి పెద్దగా కలిసి రాలేకపోవడానికి అయితే ఉంటుంది. ఇంకా దశమస్థానంలో శని చాలా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. పైగా ఇది మిత్రక్షేత్రం అంటే దశమస్థానంలో శని ఉన్నప్పుడు ఏంటంటే అది చెడ్డస్థానం అయితే ఒక ఎత్తుకు తీసుకెళ్లి పడేయటం అనేది ఉంటుంది. అది మిత్రస్థానం అయితే కనుక ఖచ్చితంగా చాలా ఎదుగుదల అనేది ఇవ్వటం అనేది ఉంటుంది. శనితో ఒకటే ఎప్పుడు కూడా ఆకస్మికంగా డబ్బు రావాలి అంటే కనుక శని చాలా కొన్ని పెక్యులర్ ప్లేస్లో ఉండాలి, అలాంటప్పుల్లోనే మనకి ఆకస్మికంగా వస్తాయి. కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా అలాంటి ఒక్కసారి ఆకస్మిక యోగం ఇవ్వడానికి కూడా కన్యారాశి అనేది ఉపయోగపడుతుంది. అంటే మనం ఒక సందర్భంలో చెప్పుకున్నాం ఈ కన్యారాశి అనేది నిష్ఫల రాశి అని అవునన్నారు. కానీ ఇక్కడ శనికి మంచిది, సో అందుకని ఇక్కడ ఎక్కువ యోగాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. పైగా తులా తర్వాత లాభస్థానం అది కూడా చాలా మంచిది, అక్కడ ఓచ. తర్వాత పంచశేష యోగాల్లో శని అక్కడ ఉండటం కూడా ఒక యోగం, కనుక ఇక్కడ కూడా మంచి జరగడం అనేది. మళ్ళీ వేళ్ళు శని మాత్రం ఎట్టి పరిస్థితులు ఉండకూడదు, ఒకసారి మనం ఏమంటాం ఐపీ పెట్టి వెళ్ళిపోతుంటారు అమ్మబాబా, అలాంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉంటే లేదా జనాల్ని మోసగించి అప్ స్టాండ్లు అవ్వటం అనేది, అంటే ఎక్కడికక్కడ వెళ్ళిపోవటం, అంటే ఏమైనా చిట్ పండ్లు ఇలాంటివి పెడతాం కదా, రాత్రి రాత్రి బోర్డు తిప్పేసిన సంస్థలు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉండి ఏడిపించడం అనేది అయితే ఉంటుంది. సో అందుకని ఒక రకంగా చెప్పాలంటే కనుక మూడో ఇంట్లో శని చాలా అద్భుతమని చెప్పుకున్నాం, తర్వాత వృషభం ఆరో ఇంట్లో చాలా అద్భుతమని చెప్పుకున్నాం, ఇక్కడ సింహంలో మిశ్రమం అని చెప్పుకున్నాం, తర్వాత ఈ రెండు కూడా రాజస్థానము లాభస్థానము రెండింటిలో కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడని కూడా చెప్పుకున్నాం. మరి ఒకవేళ రాంగ్ ప్లేసెస్లోనే ఉన్నారు శని అంటే కనుక ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలండి? రైట్, ఇక్కడ మనం శనిని ఏదైనా సరే వశం చేసుకోవటం అనుకోండి, లేదా ఆయన యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి కానీ మనం చెప్పుకోవాలంటే కనుక ఒకటిని చాలా సందర్భాల్లో చెప్పేది కాలభైరవ ఆరాధన. ఈ కాలభైరవ ఆరాధన తర్వాత ధూమ్ర వారాహి లేదా ధూమావతి. అయితే మామూలుగా సాధారణంగా మేము వీళ్ళందరూ మాకు తెలియదు మేమేం చేసుకోవాలి అంటే కనుక సింపుల్గా చెప్పాలి అంటే కనుక ఖచ్చితంగా శివుణ్ణి ఆరాధించాలి, శివారాధన. సో శివుడికి సంబంధించిన ఏవైనా సరే ముఖ్యంగా దారిద్రనాశ స్తోత్రం అనేది ఉంటుంది, అది శంకరాచార్యుల వారు రచించి, అది చదువుకున్నా కూడా ఖచ్చితంగా మేలు జరగటం అనేది ఉంటుంది. లేదు ఖచ్చితంగా శివ పంచాక్షరి స్తోత్రం చదువుకోవటం వల్ల కూడా నిత్యం ప్రయోజనం ఉండడం అనేది అయితే ఉంటుంది. సో మరి ధనుసు రాశి వారికి శని భగవానుడు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది, కాబట్టి ఒకవేళ రాంగ్ ప్లేసెస్లో ఉంటే శివారాధన చేసుకుని చక్కగా ఆర్థికపరమైన ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మకర రాశి గురించి అంటే మకర లగ్నం గురించి కూడా మాట్లాడుకుందాం. నమస్కారం.